నమస్తే వరంగల్ దర్శం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. గౌరవెల్లి భూ నిర్వాసితులు కాంగ్రెస్ నాయకులు మంత్రి హరీష్ రావును కలిసి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల చర్చలు జరిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీష్ రావుని గౌరవెల్లి భూ నిర్వాసితులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండరెడ్డి కలిశారు. నిర్వాసితులతో మంత్రి దాదాపు గంట సేపు చర్చలు కొనసాగించారు. హన్మకొండ రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్ర రక్త కేంద్రం అవార్డు సభ్యులు అందుకున్నారు. హన్మకొండ రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యధిక రక్తం సేకరించి బాధితులకు అందిస్తున్నందుకు గాను ఈ చేస్తున్న సేవలకు గుర్తింపుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్ర రక్త కేంద్రం అవార్డును హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి విజయ చందరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు తమ బాధ్యతను పెంచిందని, ముందు ముందు ఇంకా ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరించి రక్తం కొరత లేకుండా చూడడానికి ప్రయత్నిస్తామని వారు తెలిపారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్రపల్లెలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం, మురుగునీటి కాల్వలు, మిషన్ భగీరథ, మంచినీటి సరఫరా వంటి పలు అంశాలను పరిశీలించి గ్రామ ప్రజలతో మంత్రి మాట్లాడారు. గ్రామంలో 400,000తో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. గ్రామ యూత్తో కలిసి వాలీబాల్ ఆడారు. గ్రామంలో 1,00,000 రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్లు, మురుగునీటి కాల్వలు, కాట్రపల్లె నుంచి రేగుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మన ఊరు మనబడి కింద గ్రామ పాఠశాల ఆధునీకరణకు 83,00,000తో శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామ పాఠశాలలో జరిగిన పల్లె ప్రగతిలో మంత్రి గ్రామ అభివృద్ధి మీద సమీక్ష చేశారు. 38 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద 3,05,00,000 చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మంత్రికి గ్రామస్తులు, మహిళలు కోలాటం, డప్పు, చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, డిఆర్డిఓ, సర్పంచు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రత్యేకించి మహిళలు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో అనూహ్యమైన మార్పు వచ్చిందని వర్ధన్పేట ఎమ్మెల్యే ఆరురి రమేష్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అసన్పర్తి మండలం జయగిరి గ్రామంలో సుమారు 1,30,00,000తో చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, గ్రామీణ క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులను హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు 1,00,000 రూపాయల బ్యాంకు లింకేజ్ రుణాలను ఎమ్మెల్యే ఆర్యు రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆర్యు రమేష్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ ఆధ్వర్యంలో హనుమకొండ నకలగుట్ట వద్ద గల TSNPDCL కేంద్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తనేని ధర్మారావు, ఒంటేరు జైపాల్, రాష్ట్ర నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి, గురుమూర్తి శివకుమార్, గుజ్జా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, కరోనా కష్టకాలం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం దారుణమన్నారు. కరోనా నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అటు ఆర్టీసీ ఛార్జీలను, వివిధ రకాల పనులకు ఇప్పుడు ఈ విధంగా కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుల నడివిరుస్తుందని ఆరోపించారు. కరెంటు ఛార్జీల పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని, డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్ని చెల్లించకుండా ప్రజలను దోచుకుంటుంది ఈ దొంగ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను, ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇంటింటికి ఇచ్చే పండ్లు, పూల మొక్కలను ప్రజలకు పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి కార్యదర్శులకు సూచించారు.
ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్, ఆత్మకూరు, తిరుమలగిరి, కామారం, పెంచకలపేట, లింగమడుగుపల్లి గ్రామాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. గుడెప్పాడ్లోని అంతర్గత కాలనీలోని చెట్లను, పల్లె ప్రకృతి వనాన్ని చూసి బాగున్నాయని అభినందించారు. పొడి చెత్తను విక్రయించడానికి కార్యదర్శికి సూచించారు. ఆత్మకూరులోని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. చుట్టూ మొక్కలు నాటాలని కోరారు. గొల్లవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద మంజూరు అయిన పనులను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. నర్సరీని పరిశీలించారు. రోడ్ల వెంట ఖాళీగా ఉంచకుండా అన్ని వైపులా మొక్కలు పెట్టాలని ఆదేశించారు. వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యురాలు వంగాల స్వాతి, రాజు, కాప్షన్ సభ్యుడు అంకుష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తూర్పు ఎమ్మెల్యే నన్నపి నరేందర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిపాట కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపి నరేందర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్య అభివృద్ధిలో ముందు ఉన్నాయని అన్నారు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిసారి పెద్ద సంఖ్యలో పిల్లలకు 10/10 ర్యాంకులు రావడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య, భోజనం, సదుపాయాలు అందించడం చూసి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో చేరడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే నన్నపి నరేందర్ అన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సోదరుడు స్థానిక కార్పొరేటర్ మరపల్లి రవి గారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ హెడ్ మాస్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు చాలా పెద్ద ఎత్తున కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఇప్పుడు కూడా 10/10 పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సాధించడం జరుగుతుంది. సాధించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అన్ని రంగాలలో ఎన్సీసీలో కానీ, అదేవిధంగా ఎంఎన్ఎన్ఎస్ విషయంలో కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా పిల్లలందరూ కూడా చాలా తర్ఫీదు పొంది ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ పెట్టి స్పెషల్ క్లాసెస్ చెప్పడం కానీ, 9th to 10th పిల్లలకు స్పెషల్ క్లాసెస్ చెప్పడం కానీ చాలా సాధించే లక్ష్యంగా ఈ స్కూలు ముందుకు పోతున్నది. ఈరోజు ఏదైతే బడిబాట కార్యక్రమం ఇచ్చారో దాంట్లో భాగంగానే 720 మంది దీనికి హై స్కూల్ స్ట్రెంగ్త్, అదేవిధంగా 500 మంది ప్రైమరీ స్కూల్ స్ట్రెంగ్త్ రావడం, ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి రమారామిగా రెండు స్కూళ్ళకు కలిపి 200 మంది ప్రైవేట్ స్కూళ్ళలో నుంచి రావడం అనేది అది చాలా సుసాధ్యమైనటువంటి విషయం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్సు, ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి గల్లీ గల్లీ తిరిగి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనను సక్సెస్ చేసే విధంగా పనిచేసినందుకు వారికి కూడా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించే దిశగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నారు. సాగు భూములను బీడు భూములుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్దేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వెంకటపూర్ మండలంలోని కేశవాపూర్, పాపయ్యపల్లి, సింగరకుంట గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, బాధలు తీరుతాయి అని నమ్మిన ప్రజలకు కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అనేక మాయమాటలు చెప్పిన కేసీఆర్కు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని సీతక్క అన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అప్పుడేదో అక్కడో తక్కడో ఇచ్చారు, ఆ ఇల్లు కూడా కంప్లీట్ కాలే, ఎందుకు కట్టలేదు అంటే బిల్లులు వస్తలేవు. బిల్లుల కోసం కూడా నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా మీరు ఇళ్లకు కొన్ని కొన్ని అక్కడో 50 అక్కడో 20 ఇచ్చారు అప్పుడు 2-3 ఊర్ల మండలానికి, అవి కూడా అయితలేవు అంటే బిల్లులన్నీ ఇచ్చేసినామని ఆయన అంటాడు. ఈడిపో ఇల్లు కట్టడం అడిగితే మాకు రూపాయి రాలేదని వాళ్ళు అంటారు. పింఛన్ అందరికి ఇస్తారని వాళ్ళు అంటారు. మేము అడిగితే అందరికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఊర్లోనే దాదాపు 50 మంది వెళ్తారు పింఛన్ రాను, అవునా కాదా? మరి ఓట్ల ముందు 50 సంవత్సరాలలో కూడా పింఛన్ ఇస్తారు. మొన్న అడిగినాం మేము అసెంబ్లీలో,
రెండు నెలల మీకు పింఛన్లు ఇస్తాం, రెండు నెలల ఇల్లు ఇస్తాం అన్నారు. రెండు నెలలు అయింది, మూడు నెలలు అయింది. ముఖ్యమంత్రిని కలుద్దాం అంటే అందరి లెక్క ముఖ్యమంత్రి కాదు ఆయన, కలవడు అందరికి, వాళ్ళ ఎమ్మెల్యేలకే కలవరు. రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నక పొద్దున్నే బయటకు వచ్చేది, వచ్చిన వాళ్ళందరికి జనాలలో నిలబడితే అందరు కలిసేది, ఆయన వినతి పత్రాలు తీసుకునేది ఏదంటే అది. ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా కలవరు. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు, మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లనేమో అప్పుడు డబ్బా ఇండ్లు గవ్వేందుకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇప్పుడు డబ్బా ఇండ్లు లేవా డబుల్ బెడ్రూమ్ లేదా? అప్పుడు ఏమైనా అల్లుడు ఎత్తే ఎక్కడ పండుకోవాలి, బిడ్డ ఎక్కడ పడుకోవాలి, కాళ్ళు కనబడతాయి, మేకలు ఎక్కడ కట్టాలి, కోళ్ళు ఎక్కడ, మేక కాదు కోళ్ళు కాదు కాళ్ళు కాదు, ఆ ఒక్క రూమ్ కూడా ఇచ్చినటువంటి గతి లేదు. ఇప్పుడు మనం మన సొంతంగా కట్టుకుందామంటే సిమెంట్ రేటు, మేస్త్రి రేటు, ఇసుక మన పత్తమ్మటే బాగుంటది, కనీసం ఉసుక కూడా తెచ్చుకొని ఇచ్చే పరిస్థితి లేదు. జూన్ 13, 2022 కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో నూతన కిడ్స్ క్యాంటీన్ ను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కిడ్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, కిడ్స్ ప్రాంగణంలో నూతన హంగులతో ఆధునికంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా శ్రేష్టకరమైన భోజనం, స్నాక్స్, వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలను ఈ ఆహ్లాద వాతావరణంలో స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా 2000 మంది కెపాసిటీ గల ఒక వినూత్న రీతిలో సువిశాల ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన కిడ్స్ ప్రాంగణంలో చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ యాజమాన్య సభ్యులు కోశాధికారి పి నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి, డీన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ ఎల్ సుధీర్ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, క్యాంటీన్ ఓనర్ రఘు, అధ్యాపకులు పాల్గొన్నారు. నియోజకవర్గ కాలనీల అభివృద్ధి లక్ష్యంగా విశేష కృషి చేస్తున్నామని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 36వ డివిజన్ ప్రాంతంలో పర్యటించి మోరీలలోని చెత్తను డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ తీయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. నియోజకవర్గం కాలనీలు అభివృద్ధి చెందాలంటే ముందుగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కాలనీలో ఉండే కలువ మోరీలతో చెత్తను వేయవద్దని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ తెలిపారు. सैनिटेशन वगैरह सबका काम देख रहे हैं और जल्द से जल्द इनको सॉल्व करने की कोशिश कर रहे हैं. आज 13 अब हर डिवीज़न से पूरे डिवीज़न से हमारे डिवीज़न को बेहतर बनाने की हमारी पूरी कोशिश है. एक मॉडल डिवीज़न बनाकर ही अब छोड़ेंगे. इसके लिए पब्लिक का भी बहुत साथ चाहिए, वो भी कचरा इधर उधर ना फेंक कर अपनी डस्टबिन में डालकर कचरे वाले को ही दे तो ही बेहतर रहेगा, तभी हम इस डिवीज़न को एक मॉडल डिवीज़न बना सकते हैं. భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులు సహకరించాలని హుస్నాబాద్ శాసనసభ్యులు బడితల సతీష్ కుమార్ తెలియజేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ప్రతి ఎకరాకు పవిత్రమైన గోదావరి నీళ్లను తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరుతుందని, ప్రతిపక్షాల కుట్రపూరితమైన చర్యలతో హుస్నాబాద్ రైతులకు నీళ్లు అందించకుండా ప్రాజెక్టు పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్న సంఘటన మంచిది కాదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు పబ్బం గడపడం కోసం రైతులను తప్పుదోవ పట్టించడం వల్ల భూ నిర్వాసితులు వాళ్లకు వాళ్లు అన్యాయం జరిగిందని ఊహించుకుంటున్నారని తెలియజేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పాత ముంపు ప్రాంతం కింద 1814 ఎకరాల భూమి సేకరణకు కొరకు 38.11 కోట్ల రూపాయలను 2011 సంవత్సరంలోనే చెల్లించినట్టు తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఫీజులు నశించాలని ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా 1వ తరగతికి 120,000 నుంచి 10వ తరగతి వరకు 2,20,000 వరకు ఫీజులు పెంచుకుంటున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో ఎవరి అనుమతులతో వారు పెంచుకుంటున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితిగా ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని
ఇటువంటి చర్యలకు పూనుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్న పరిస్థితులు ఈ జిల్లా కేంద్రంలో నెలకొన్నాయని అన్నారు. ఈ అంశాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా విద్యా శాఖ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు నిమ్మకు నీరెత్తినట్లు చీమ కుట్టినట్లు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాధికారులు స్పందించకపోతే జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని, దాంతోపాటు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో తీరు మార్చుకోకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయా పాఠశాలల ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. దిస్ ఇస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.